తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే అందిన రైతన్నలందరికీ పెద్ద శుభవార్త. ప్రతి రైతన్నల ఖాతాలో అమౌంట్ అనేది 7,500 రూపాయలు చొప్పున మనకి రెండు సీజన్లు కలుపుకొని, ఏదైతే ఖరీఫ్ సీజన్ అలాగే యాసంగి పండుగకు సంబంధించిన మనకైతే రబ్బీ సీజన్ సంబంధించిన మొత్తంగా రెండు సీజన్లు కలుపుకొని ఎకరానికి 15,000 రూపాయలు అనేది మనకి ఎకరం నుంచి 12 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈరోజు మనకి ఒక జిల్లా నుంచి మొదలుకొని మనకి 13 జిల్లాలలో అలాగే యథావిధిగా మనకి 18 జిల్లాలలో ఈరోజు మనకి రైతు భరోసా నిధులు అనేది అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మనకైతే న్యూస్లోనైతే రావడం అయితే జరిగిందండి. సో ఇక ఈరోజు ఏ టైంకి ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి, దీంతో పాటుగా ఈరోజు క్రెడిట్ కాని వారికి ఇంకా ఎప్పుడు అనేది ఎప్పుడు వాళ్ళ ఖాతాల్లోనైతే జమ అవుతాయి, అలాగే ఏ జిల్లాలలో ఏ టైంకి జమ అవుతున్నాయి, ఈరోజు కాకుండా ఇంకా రేపటి రోజున కూడా మనకి ఏ జిల్లాలలో డబ్బులు అనేది మొదటగా క్రెడిట్ చేస్తున్నారు అన్న దానిపై మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అనేది తీసుకొని రావడం అయితే జరిగిందండి. ఇక మీరు అందరు ఎదురు చూస్తున్న ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది. రైతు రుణమాఫీ డబ్బుల కోసం, కొత్త పెన్షన్ల కోసం, అలాగే కొత్త రైతు భరోసా పథకాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేసినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ పూర్తి స్థాయి సమాచారం వీడియో అనేది మనం వీడియోలను అయితే తెలుసుకుందామండి. సో దానికంటే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది నేరుగా మీకే తొందరగా అందే విధంగా మనకైతే వీడియోని అనేది చేసి పెడతాం కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మీకే తొందరగా అందరికంటే ముందు వీడియోలు అనేది వస్తాయి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది క్రెడిట్ చేసే విధంగా మనకి మొదటిగా డౌట్ అనేది ఉంది. సో 10 ఎకరాల లోపు ఇస్తారా లేదంటే మనకి 7 ఎకరాల లోపు మాత్రమే ఇస్తారని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మరో నెలల వానకాల పంటల సీజన్ ముగిస్తుండడంతో రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తాననేది రైతన్నలు ప్రభుత్వం వైపు దినంగా చూస్తున్నారు. అలాగే రైతు భరోసా 8 ఎకరాల లోపు అంటే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజా అభిప్రాయాలను సేకరణ చేసింది. మేధావుల సూచనలతో మాత్రమే 10 ఎకరాల లోపు వారికి ఇవ్వాలనైతే నిర్ణయించినట్లు తెలుస్తుంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండింగ్స్, ఐఏఎస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో ప్రభుత్వం నుంచి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వం నుంచి, సో అటువంటి వారందరికీ, అగ్రికల్చర్ ల్యాండింగ్స్ ఉన్న వారందరికీ, ఐటీఐ ఉద్యోగస్తులకు, అలాగే గవర్నమెంట్ జాబర్స్లకు, సో అటువంటి ఏదైతే ఫ్యామిలీలు ఉన్నాయో సో వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అనేది ఏమాత్రం వారికి వర్తించమని, వారి ఖాతాల్లో జమ కావాలని అయితే ఇక్కడ సృష్టం అనేది చేయడం అయితే జరిగింది. అలాగే మేధావుల సూచనలతో మాత్రమే ఓన్లీ 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయాలనైతే మనకి ఇక్కడ డిమాండ్ అనేది చేస్తున్నారంట. సో ఇక చూడాలి, మనకి ఇక రుణమాఫీ కోసం చూసుకున్నట్టయితే రుణమాఫీ ప్రక్రియ కూడా 100% పూర్తయిందంట. సో ఇక రుణమాఫీతో పాటుగా ఈసారి పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు కూడా ఈ నెలాఖరు లోపు చేస్తామని హామీని అయితే ఇచ్చారు. కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున రెండు విడతల్లో ఏడాదికి 15,000 రూపాయలు అనేది మనకి రైతన్నల ఖాతాల్లో ఈరోజు జమ చేస్తున్నట్టుగా అప్డేటు. సో ఈరోజు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నారండి. సో కరెక్టు మనకి 3 నుంచి 1 గంటల లోపు మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయంట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డబ్బులు అనేది చెక్ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి అధికారులను అయితే కోరడం అయితే జరిగింది. సో ఇక ఇప్పుడున్న అప్డేట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.